సో ఇక్కడ ఏ ఏం చెప్తున్నారమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? దేవుని ఎడల భయం కలిగి ఉండాలి కదా, దేవుని ఎడల భయం ఉన్నవారు అదే జ్ఞానానికి మూలమై ఉన్నది. మనకు భయం లేదనుకోండి, మనము దేవుని ఎడల భయం అదే తప్పు చేస్తాం అనుకో, ఒక గబక్కన ఒక మాట అనేసారు చిన్నపిల్లలు కదా, ఎవరైనా గబక్కనే తప్పుడుగా మాట్లా బూతులు మాట్లాడేశారు అనుకోండి, అట్లా మాట్లాడినప్పుడు అమ్మో దేవుడు చూస్తున్నాడు అని గుర్తుండాలి. అట్లాగే వ్యర్థమైన విషయాలు అట్లా ఉన్నప్పుడు మనకి జ్ఞాపకం చేసుకోలేమని భయపడాలి, భయపడాలి దేవునికి భయపడాలి కదా. ఆ విధంగా ఉంటేనే అది జ్ఞానానికి మూలమై ఉన్నది. తల్లిదండ్రుల మాటలు వినాలి, తండ్రి యొక్క మాటను మనం వినాలి, తల్లి మాటను తల్లి యొక్క బోధనను మనం అంగీకరించాలి. ఆ విధంగా ఉంటే ఏమైంది, 9వ వచనంలో ఏముంది, నీ కంఠమునకు హారములై ఉండును. అది అప్పుడు మాత్రమే అది మన యొక్క శిరస్సుకు అది ఒక కిరీటంగా ఉండిద్ది, అది మన యొక్క గొంతుకు ఏ విధంగా ఏంటంటే ఒక ఆర్నమెంట్ లాగా ఉండిద్ది. ఎన్నిటికి కావాలి అంటే తల్లిదండ్రులు మాట్లాడాలంటే మొదటిగా ఏం చేయాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి అని చెప్తా ఉంటారు. యోబు 28:28 యోబు 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచితే వివేకమనియు ఆయన నరులకు కలిగించెను. ఎంతో క్లియర్ గా భయం ఉండాలి దేవుని ఎడల. అమ్మో మనం ఏమైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త ఉండాలి, అయ్యో దేవుడు వింటాడు రా బాబు, తప్పుడుగా చౌకులు తప్పుడు చూపులు చూడటం, తప్పుడుగా చేయటం, దొంగతనం చేయటం, అట్లాంటి తొందరపడి అబద్ధాలు మాట్లాడటం, ఇవన్నీ చేస్తే అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో బాబు దేవుడు ఉన్నాడు, దేవుడు మన వైపు చూస్తున్నాడని భయం ఉండాలి. ఆ విధంగా భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం, మన జ్ఞానానికి మూలంగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా, దేవుని పట్ల భయం ఉంటారా లేదా? ఉండాలి కదా, ఉండాలి కదా. సరే మరి ప్రేయర్ చేద్దామా, ప్రేయర్ చేసి వాళ్ళు కూడా చెప్పాలి, నువ్వు చెప్పిన ప్రేయర్ వాళ్ళు రిపీట్ చేస్తారు. ప్రేమగల దేవా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, కృపగల తండ్రి, మీరు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అన్నారు, మీరు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అన్నారు ప్రభా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మాకు వందనాలు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మాకు వందనాలు, ఈ చిన్న కార్డు నేర్చుకున్నాను నెరవేరుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.